హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం చిన్నపిల్లల లైనింగ్ లంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేర్చుకుందామండి. దీనికోసం నేను 2.5 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను లంగా కోసం. టూ మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. ఇది నేను మా పాప కోసం స్టిచ్ చేస్తున్నాను. తనకి 9 ఇయర్స్ అండి. తన సైజ్ నేను స్టిచ్ చేస్తున్నాను. ముందుగా లెంత్ తీసుకుంటున్నానండి. నార్మల్గా 9 ఇయర్స్ 8 ఇయర్స్ అంటే 36 అట్లా ఉంటుందండి. సో నేను 36 తన లెంత్ అండి పొడుగు. కానీ 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. పైన ట్రక్ వేసుకుందామని 4 ఇంచెస్, తొందరగా పిల్లలు పెద్ద అవుతారు కదా, అందుకోసం. సో నేను 40 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. 4 ఇంచెస్ ఖర్చు లోపల అది పైన ట్రక్ వేసుకోవడాని కోసం. ఇలా కట్ చేసుకున్నానండి ఎక్స్ట్రాని. ఇప్పుడు లైనింగ్ని 4 ఫోల్డ్స్ తీసుకున్నానండి. టోటల్ లైనింగ్ 34 ఇంచెస్ లెంత్ ఉందండి. సో నేను టోటల్ లెంత్ని తీసేసుకుంటున్నాను. 2 మీటర్స్ అండి క్లాత్. ఇప్పుడు మనం లంగా కట్ చేసుకున్నాం కదండి, దానికి సెంటర్లోకి ఒక నాచెస్ వేసుకుంటున్నానండి టక్. దీనివల్ల మనం ఈక్వల్ లెంత్లో మనం మెజర్మెంట్స్ని కుట్టుకోవచ్చు. ఇప్పుడు లంగా ఒక చివరి భాగాన్ని 5.5 ఇంచుల వరకు ఇలా కుట్టు వేసుకోవాలండి. చూసారు కదా, అదేవిధంగా రెండో వైపు అంచు కూడా కుట్టు వేసుకోవాలండి. ఇలా రెండు వైపులు మనం కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగం లెంత్ తీసుకుంటున్నానండి. తన 30 ఇంచెస్ ఉంది నడుము. ఇంకా కొంచెం తనకు కొంచెం హెల్దీ ఉంటుందండి, అందుకే కొంచెం ఎక్కువ ఉంది. కావాలంటే మీరు తక్కువ కూడా తీసుకోవచ్చు. నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి, 32 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో మనం 16 ఇంచెస్ వచ్చే విధంగా హాఫ్ వరకు నాచెస్ వేసుకున్నాం కదా, అక్కడ వరకు 16 ఇంచెస్ వచ్చే విధంగా ట్రక్స్ చిన్న చిన్న కట్స్ లాగా పెట్టుకోవాలండి. ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి, సారీ, అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. 16 ఇంచెస్ హాఫ్, 16 16 32 కదా. నేను టోటల్ 32 ఇంచెస్ తీసుకున్నానండి నడుము భాగంలో. చూసారు కదా, 16 ఇంచెస్ వచ్చిందండి హాఫ్ వరకు. ఇంకో హాఫ్ కూడా 16 ఇంచెస్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. టోటల్ కుట్టుకున్నాక మనం ఒకసారి మెజర్మెంట్ తీసుకోవాలండి, 32 ఇంచెస్ ఉండే విధంగా. ఇప్పుడు ప్లీట్స్ వేసుకున్నాం కదా, దానిపైన మనం ఒక 5 ఇంచెస్ పొడుగు వచ్చే వరకు ఇలాగా ఒక కుట్టు వేసుకోవాలండి. లంగా స్ట్రైట్గా ఉంటుంది, కుచ్చెలు బాగా కనిపిస్తాయి. చూసారు కదా, అలా ప్రతి ప్లీట్స్ పైన మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం మనం ప్లీట్స్ వేసుకోవాలండి లంగా మొత్తం. సరే కదా, నేను మొత్తం ప్లీట్స్ వేసుకున్నానండి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ తీసుకుంటున్నాను. లైనింగ్ని కూడా మనం కింది వైపు కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం కింద వైపు కుట్టు వేసుకొని పై వైపు మనం మెయిన్ బాడీ తీసుకున్నాం కదా 32 ఇంచెస్, దానికి సరిపోయినట్టే మనం దీన్ని కూడా 32
ఇంచెస్ వచ్చే విధంగా ప్లీట్స్ వేసుకోవాలి. ఇలా మొత్తం ప్లీట్స్ వేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానిపైన లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ కింద వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపు పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టు వేసుకున్నాక ఇప్పుడు నేను బెల్ట్ తీసుకున్నానండి, 4 ఇంచెస్ వడల్పుతో తీసుకున్నాను బెల్ట్. దాన్ని రెండు వైపులా పుట్టు వేసుకోవాలండి. చూసారు కదా, అదేవిధంగా రెండు వైపు కూడా కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు రివర్స్లో పెట్టి మనం కుట్టు వేసుకోవాలి. లైనింగ్ వైపు పైన బెల్ట్ భాగం తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని పెట్టి రివర్స్లో మనం కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టు వేసుకున్నాను కదండి, ఇప్పుడు నేను దాన్ని రివర్స్ చేసుకుంటున్నాను. ఇలా ముందు వైపుకు మనకి కుట్లు అవి బయటికి కనిపించకుండా ఉంటాయండి ఇలా కుట్టుకోవడం వల్ల. చూసారు కదా, ఇప్పుడు ముందు వైపు తీసుకుంటున్నాను నేను క్లాత్ని. ముందు భాగం వైపు కొంచెంగా కొంచెం ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలండి. నేను నాడా వేసుకోవడానికి ఇలా కుట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు మనం అంచుల వైపు కొంచెం భాగం వదిలేసి చూసారుగా కొంచెం భాగం వదిలేసి మనం కుట్టు వేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ని. రెండు అంచులు పట్టుకొని ఈక్వల్గా వచ్చే విధంగా కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టు వేసుకోవాలండి చివరి వరకును. ఇలా చివరి వరకు కుట్టు వేసుకున్నాక అంచు భాగాన్ని మనం కొంచెం ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. నా దగ్గర జిగ్జాగ్ చేసుకుంటున్నానండి, అది మిషన్తో. మీకు వీలు లేకపోతే నార్మల్ కుట్టు కూడా వేసుకోవచ్చు, అంటే పోగులు అవి వచ్చేయకుండా మనం పూర్తిగా చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కుట్టు వేసుకున్నాక లైనింగ్ని కూడా మనం కొంచెం సేమ్ గ్యాప్ ఉంచేసి అదేవిధంగా ఇంకో కుట్టు వేసుకోవాలి. నేను సపరేట్గా వేసుకుంటున్నానండి, లైనింగ్ సపరేట్గా లంగా సపరేట్గా కుట్టు వేసుకుంటున్నాను. సరే కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ లంగా పూ కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ లంగా ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు టోటల్ లెంగ్త్ 40 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు 4 ఇంచెస్ నేను టక్స్ వేసుకుంటానండి. సో 36 ఇంచెస్ తనకి ఇప్పుడు లెంగ్త్ అవుతుంది టోటల్. సో ఇప్పుడు 12 ఇంచెస్ దగ్గర నేను ఒక కింద నుంచి 12 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నానండి. 4 ఇంచెస్ ఎక్స్ట్రా కదా, 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను. ఈ రెండు మార్క్స్ని మనం టక్స్ వేసుకోవాలండి.
ఇలా వేసుకోవడం వల్ల మనం ఎప్పుడైనా షార్ట్ అయిపోతే దాన్ని కుట్లు విప్పేసి లెంత్ పెంచుకోవచ్చు. ఇలా 12 ఇంచెస్ దగ్గర 2 ఇంచ్ మార్క్ చేసుకుంటూ మనం ఈక్వల్గా వచ్చే విధంగా కుట్టు వేసుకోవాలి. ఇలా కొలుచుకుంటూ మొత్తం కుట్టు వేసుకోవాలండి. ఇలా మనం చివరి వరకు మొత్తం కుట్టు వేసుకోవాలండి. చూసారు కదా, మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి లంగా. ఇప్పుడు టోటల్ లెంత్ 36 వచ్చింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.